చెప్పండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. ఇప్పుడు కూడా దశ మీరు నాకు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన తర్వాత పార్సరెడ్డి గారు లేదు నేను చెప్పాలన్నారు, నేను కూర్చున్నాను. ఏ ప్లీజ్ సుధాకర్ బాబు గారు, ఏ సుధాకర్ ప్లీజ్. ఈరోజు మన దశ ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు కూడా ఎప్పుడన్నా లేచినప్పుడు అక్కడ ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు, ఇక్కడ ఆరోపణలు చేశారు. రెండోది మీ ముందరనే దశ తేల్చుకున్నారు అనే విధంగా మాట్లాడారు. అలాంటప్పుడు ఒక డిప్యూటీ లీడర్గా చెప్పాలనుకున్నప్పుడు మీరు కూడా అవకాశం ఇవ్వాలి దశ. అవకాశం ఇచ్చుంటే ఈ సమస్య వచ్చింది కదా దశ. చంద్రబాబు నాయుడు గారు మధ్యలోనే దశ సార్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు, లెట్ మీ కంప్లీట్. ఐ హావ్ గివెన్ దట్ ఆపర్చునిటీ. ఏ దశ మధ్యలో కట్ చేసి ఊరు మైక్ ఇచ్చారు, అక్కడే సమస్య దశ. మీరు కూడా మేము రిక్వెస్ట్ చేసేది మిమ్మల్ని, మీరు ఇచ్చినప్పుడు వీరు మాట్లాడాక వారిని మాట్లాడారండి దిశ. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేశారు, ఈ హౌస్లో ఏం జరుగుతుంది, ప్రజలు నిర్ణయించారండి దిశ. ఏం బాగలేదు అట్లా కాకుండా, కనీసం మేము మాట్లాడే అవకాశం లేకపోతే సమస్య వస్తుంది దిశ. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, దాన్ని కన్క్లూడ్ చేద్దాం. మీరు మాట్లాడట్లేదా, ఆయనకి మనం అంటున్నారా? అవును, రిక్వెస్ట్ అది కరెక్ట్ కాదు. ఇలా వినండి, ఓకే, ఆయన అపీల్ చేశారు, ఇస్తున్నాను, చెప్పండి. నేను 3 రోజుల నుంచి బాధపడుతున్నా. మీరు సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయ్యి ఎర్లీగా సబ్జెక్ట్కే వస్తాను అధ్యక్ష. మీతో నేను రాసేవాడిని అధ్యక్ష, నేను చదివేస్తాను. మీరు రాసేవాడిని చదివేస్తాను. మీరు చెప్పండి, నేను చదువుతాను ఇక్కడ. మరి ఏం ప్లీజ్ చెప్పండి రాబాబు గారు. అధ్యక్ష అధ్యక్ష మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకులు మీరు అవకాశం ఇచ్చారు, వారు చైర్ను ఉద్దేశించి మీరు మా డిప్యూటీ లీడర్కి మీరు అవకాశం ఇవ్వాలి అన్నారు, మీరు అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి తొందరగా ముగించండి అన్నారు, సమయ పాలన కోసం. అంతే, వారు ఏమంటారు సార్? మీరు రాసివ్వండి, నేను చెబుతానంటారా? చైర్మన్ ఇది ధర్మమేనా? ఇది ధర్మమేనా అధ్యక్ష? ఇది 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 అధ్యక్ష, ఇది ఇది దీన్ని ఏమంటారు అధ్యక్ష? చైర్ని బెదిరించడం అంటారా, లేక రిక్వెస్ట్ చేయడం అంటారా? దయచేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుని చెప్పాలండి. మీకు అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోకపోగా చైర్కి మీరు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చి మాకు అవకాశం ఇవ్వాల్సిందంటే దీన్ని ఏమన్నారు అధ్యక్ష? ఇది మీరు చక్కగా ప్రవర్తిస్తున్నారన్నారా, వృద్ధిగా ప్రవర్తిస్తున్నారన్నారా? పైగా నేను ఒక దానికి సంతోషిస్తున్నాను అధ్యక్ష, వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను 8 రోజుల్లో ఎప్పుడైనా నేను తప్పుగా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? శభాష్, 8 రోజుల్లో వారు మాట ఏమన్నారండి? నేను ఎప్పుడైనా ఈ సభలో గతసారి కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేను మాట్లాడాను అల్లా, 8 రోజులు మాత్రం నేను మాట్లాడాను అన్నా. గతంలో వారు ఏం మాట్లాడారో అందరికీ తెలుసు అధ్యక్ష. నేనేమంటా అంటే మీరు ఇచ్చినటువంటి నేను ఒక్కటే ప్రధాన ప్రతిపక్షాన్ని సభ్యుల్ని నేను ఒక్కటే కోరుతున్నాను అధ్యక్ష, మన అందరూ గమనిస్తున్నారు మనం ఏం చేస్తున్నామో, లైవ్ టెలికాస్ట్ వెళుతున్నది కాబట్టి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి, చక్కగా చెప్పండి అంతే తప్ప ఎదుటి వారిని కించపరిచే విధంగాను చైర్ను కించపరిచే విధంగాను మాట్లాడితే సభా గౌరవం కాదని ముఖ్యంగా నేను ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి అచ్చెన్నాయుడు గారికి చెప్తున్నాను. మీరు చక్కగా ప్రవర్తించారు, ప్రవర్తించండి, గతంలో కన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో కూడా మాకు తెలుసు కాబట్టి దయచేసి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారిని వినయపూర్వకంగా కోరుతున్నాను అధ్యక్ష. శ్రీధర్రెడ్డి గారు ఆయన మీద కామెంట్ చేస్తానికి అవకాశం అధ్యక్ష, మీరు చూసారు అధ్యక్ష చెప్పండి.
సభలో హుందా వివరించాలన్నటువంటి ప్రయత్నం చాలా ఎక్కువగా చేస్తున్నాం సార్. మేము మంత్రి గారు సమాధానం ఇస్తూ తను చెప్పారు సార్, ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్రలో చూసిన తర్వాత వాళ్ళకి హామీలు ఇచ్చినటువంటి కూడా చేస్తే వచ్చారు. కానీ సభలో హుందా వివరించేటువంటి మనుషులు కొంతమంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల బయట నిజవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఉదాహరణకు అచ్చెన్నాయుడు గారు టెక్కలో ఉన్నారు అమ్మ అని అట్లా అంటే సార్, దాన్ని కూడా ఇంకొక పదంగా మార్చేసి ఎంత ఇదిగా మారుస్తున్నారంటే సార్ చాలా సార్, చాలా అన్యాయం సార్. కెమెరాలలో వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏదో సానుభూతి పొందడానికి మాపై నిందలు వేయడం సరైనటువంటి పద్ధతి కాదు సార్. చాలా హుందాగా వివరించారు. నాన్నగారు కూడా వివరణిస్తారు సార్, నాన్నగారు అడగారు సార్ ఆ మాట అన్నారేమో అని. ఎందుకు సార్ ఊరికే నిందలు మోపడం ఇవన్నీ? సార్ అచ్చన్న గారు ఒక నిమిషం మాట్లాడి, నన్ను మాట్లాడించాక మీరు కూర్చోండి, తప్పింది మీరు మాట్లాడి. సార్ సార్ చెప్పండి సార్. నేను అన్నది నేను నువ్వు పొద్దున్నే లేచి వచ్చావు అని మాట్లాడు వారికి చెప్తూ చూసిన వాళ్ళు సీనియర్ కదా బాగోదు వాళ్ళు ఇదేంటారు ఎట్లా పంపించామని అనుకుంటారు అనుకుంటారు ప్రజలు, అట్లా అనకూడదండి అని చెప్పి చెప్పిన తర్వాత ఇలా బందర్ మచిలీపట్నంలో కూడా అంతే అన్నారు. మచిలీపట్నంలో కూడా కాదు టెక్కల్లో కూడా అంతే. నేను అన్నది అది ఏమన్నా తప్పు, నేను అన్నీ కూడా విత్డ్రా చేసుకుంటాను. మీరు చూసి నాని నువ్వు తప్పు మాట్లాడావు అంటే కనుక బేషరత్తుగా నేను వ్యక్తి తీసుకుంటా. ఎవరికన్నా హర్ట్ అయింది మీరు పలానా వాళ్ళు నీ మాటల వల్ల హర్ట్ అయ్యారంటే నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. నేను అన్నది ఏంటంటే ఎందుకురా బాబు ఇట్లా పంపించాం మనం అని అనుకుంటున్నారు. ఓ నేను ఏమనలేదు. ఒక నిమిషం సార్ అచ్చెన్నాయుడు గారు, ఒక నిమిషం అచ్చెన్నాయుడు గారు, ఒక నిమిషం ఆగండి అచ్చెన్నాయుడు గారు. ఒకవేళ మీరు ఇప్పుడేం ఇప్పుడేం ఈ సభ ఆపేసేకలా మీరు టీ బ్రేక్లో వినండి. నాది కనుక నేను మాట్లాడింది పొరపాటు నేను అనలేదు అని నేను అంటున్నాను. నేను కనుక మీరు అన్నట్టు స్పీకర్ గారికి రూలింగ్ ఇస్తే బేషరతుగా నేను ఆ మాట దొరికితే కనుక బేషరతుగా అచ్చెన్నాయుడు గారికి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సార్. ఆ మాట అని ఉంటే కనుక అచ్చెన్నాయుడు గారు మీరు రూలింగ్ ఇవ్వండి సార్, మీరు మీరు రూలింగ్ ఇవ్వండి, మీరు రూలింగ్ ఇవ్వండి. మీకు ఆయన ఓపెన్ గా వచ్చిన తర్వాత ఇంకా దాన్ని సాగదీయకూడదు. ప్లీజ్ 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 ఆగండి ఆగండి ఆగండి. రైట్ ఎల్యూక్యూ నెంబర్ ప్లీజ్ 184 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆయన వెన్ మినిస్టర్ ఓపెన్ గా మంత్రి గారు వచ్చారు చెప్పిన తర్వాత ఇంక దేనికి అది కంప్లీట్ చేయండి. అజయ్ సార్ ఫైండింగ్ చేయండి ప్లీజ్. నేను కూడా మా ఫ్యామిలీ కానీ నీటి కానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చాం మీకు తెలుసు అధ్యక్ష. నేను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని మొదటే మీకు చెప్పాను. ఈ 8 రోజులు శాసనసభలో వినండి, 8 రోజులు శాసనసభలో ఒక్క అన్పార్లమెంట్ కానీ లేకపోతే ఒక్క రౌడీయిజం కానీ ఏదైనా సరే ఒక్క మాట మాట్లాడితే రికార్డ్ అంతా చూసి మీరు అచ్చెన్నాయుడు గారు ఇది అన్పార్లమెంట్ మాట్లాడారు లేకపోతే ఇది ఉన్నారని చెప్పి చేయండి. నెంబర్ వన్ అధ్యక్ష 150 మందికి అధ్యక్ష మీ 150 మందికి బలహీన వర్గాలకు చెందిన అచ్చెన్నాయుడు ఒక్కలే కనిపిస్తున్నారా అధ్యక్ష? సభానాయకుడికి నేను అడుగుతున్నాను అధ్యక్ష, సభానాయకుడికి అడుగుతున్నాను అధ్యక్ష. సభానాయకుడు మొన్న కూడా అధ్యక్ష చాలా బాధపడ్డాను అధ్యక్ష, మొన్న కూడా అధ్యక్ష చాలా చాలా బాధపడ్డాను. సభానాయకుడు కూర్చోండి 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 కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 184 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆర్డర్లో ఉండమని చెప్పి చెప్పగలను, మీ ఇష్టం వచ్చేదిగా వ్యవహరిస్తా ఉంటే కుదరదు. ప్లీజ్ సిట్ డౌన్ కేశవ్ యువర్ లీడర్ ఈజ్ ఆన్ హిస్ లెగ్స్, ప్లీజ్ సిట్ డౌన్. నా బాధ్యత అంటే నేను మీ సీట్ల దగ్గరికి వచ్చి కూర్చుని పెట్టాలా?
సభలో ఆటల్లో ఉండాలని ఆలోచన మీకు లేదా? కూర్చోండి 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 కేశవ్ గారు కూర్చోండి. మంచిది మంచిది. ఆయన మాట్లా ఆయన మాట్లాడితే మాట్లాడదాం ఆయన మాట్లాడిన తర్వాత. అది అది సభ్యు అది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అంశం చెప్పండి.